బయట ఏదో శబ్దం వస్తుంది. అది బయట నుంచి వస్తున్న శబ్దం కాదు, నా గుండెల్లో నుంచి వస్తున్న శబ్దం. 30 సంవత్సరాలుగా వెయిటింగ్ కదా. కమాన్ కమాన్. కాదండి, ఎవరో వచ్చినట్టుంది, మీరు వెళ్ళి చూడండి. ఉత్తు తిని నువ్వు భయపడకు. డోర్లో ఇప్పేసి లోపలికి వచ్చారు. ఎవరు సార్ మీరు? మా గురించి తర్వాత, ముందు ఈడెక్కడ ఉన్నాడో చెప్పు. ఇతను అడ్రస్ గురించా? ఇతను జపాన్ లో ఉంటాడు సార్. అన్నా, ఆడెక్కడున్నా సరే నన్ను అడగకూడదు. రేయ్ బళ్ళు బొమ్మలు తీయరా, జపాన్ వెళ్ళిపోదాం. ఏమండి, జపాన్ లో మీరు వాడిని టచ్ చేస్తే గాల్లోనే మిమ్మల్ని ఎగిరి ఎగిరి తంతాడు. నేను అడిగింది ఈడు గురించి. ఈడ వీడు వాడికంటే డేంజర్ అండి. అమ్మతోడు వీడిని టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టుడికి పోద్ది. అవును, బంగారంతో మీకేం పని? ఎందుకండి నరకడం? ఆడు పెద్దిరెడ్డి కూతురునే లేపుకొచ్చాడు. పెద్దిరెడ్డి కూతురా? యు ఆర్ ఫ్రమ్ కర్నూలు సార్? వాడు చాలా మంచోడు సార్, రాత్రే చెప్పారు సార్, నేనే వినిపించుకోలేదు. బ్రేడ్లెస్ ఫిరన్, బ్రేడ్లెస్ ఫిరన్, బ్రేడ్లెస్ ఫిరన్ సార్. 35 ఇయర్స్ నుంచి వెయిటింగ్ సార్, ఫుల్గా ప్రిపేర్ అయ్యాను సార్. నా జీవితాశయం నెరవేరిపోతుంది సార్. చిన్న రిక్వెస్ట్ సార్, మీరు ఒక 30 నిమిషాలు టైం ఇస్తే. అదే సార్, పోనీ 10 మినిట్స్ టైం ఇవ్వండి సార్. కత్తిరించేస్తా. ఫ్రెండ్స్, డోంట్ వేస్ట్ టైం. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో, వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చెయ్యి. అన్నా, నువ్వు కాలేజ్ స్టూడెంట్ వా అన్నా? కాన్వెంట్ లో కూడా చదవలే. నువ్వు పోలీస్ ఆఫీసర్ వా అన్నా? భిక్షు యాదవ్ నీకు ఏమైనా బంధువు అన్నా? ఆడెవడో కూడా నాకు తెలియదు. ఇంతకీ నువ్వెవడీరా? నల్ల బాలు, నల్ల తాచు లెక్క నాకి సంపద. నువ్వు నన్ను సంపరా చూద్దాం. ఇవాళ శనివారం, నాలుగుకి నాన్ వెజ్ తచ్చవని. పొడవుగానే వాయిస్ చేంజ్ ఏంటంటరా అన్నా? అక్కడ నా బస్తీలో చెందాల సుంచేస్తావు బే. ఏం స్టైల్ అన్నా? మన పోటైనా మాటైనా స్ట్రైట్ ఉంటది. ఐ లవ్ యూ. నాకు మీ గుండె ధైర్యం నచ్చింది, కానీ అలా పొడవడం నచ్చలేదు. పొడవటం కాదు, జనం కోసం పోరాటం గ్రేట్, దాదాగిరి కంటే గాంధీగిరి చేయండి. అది చేస్తే నాకేమొస్తుంది? ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది. అందరూ మిమ్మల్ని చూసి పారిపోకుండా ప్రేమతో మీ దగ్గరికి వస్తారు. ఏం చేస్తావో నాకు తెలియదు. నెక్స్ట్ మినిట్ లో ఆ స్కూటర్ స్టార్ట్ అవ్వాలన్నా. వదిన దృష్టిలో నీ లవ్ టాప్ గేర్ లో పడాలన్నాడు. నీకంతా శుభమే జరుగుతుంది. ఇండియన్ స్కూటర్ అలా స్టార్ట్ చేయకూడదు, వంచి స్టార్ట్ చేయాలి. చూసి నేర్చుకోండి ప్లీజ్. స్టార్ట్ అయింది. 1 మినిట్. అన్నా కొట్టుడి. ఎవరండి మీరు? ఈ స్కూటర్ ఓనర్నిరా. నీలాంటి ఎదవెవడన్నా కాజేస్తే కిలోమీటర్ దాటకుండానే ఆగిపోయిందని దీన్నే మెయింటైన్ చేస్తున్నాను. జరిగింది ఏదో జరిగిపోయింది. 2వ చెంప కూడా చూపించన్నా. అన్నా, నీలోని గాంధీగిరిని వదిలి చూపెట్టన్నా. నీకంతా శుభమే జరుగుతుందన్నా. బ్రదర్ ఏంట్రా మళ్ళొచ్చు? ఇంకో చెంప. ఆ కుర్చీ ఎవరికి రా? నువ్వు కాలు పెట్టుకుంటే తెచ్చారా? నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్నా,
ఏంట్రది మందన్నా ఓ స్మాలి అంటావా బ్లార్చి ఓకే అన్న ఇది కొన్నాను షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్న చిచి దేశం నాశనం అయిపోతుంది అన్న ఆ మాటకు వస్తారా లేడీస్ చూడనే వాటరా నీట్ కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాట్రా అస్సలు ఎంకరేజ్ చేయకూడదు మనలో కూడా రా పగలనక రాత్రులుగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న అంత గమ్మున మారరా ఇంకో లాజ్ చేసుకో తాగిన వాళ్ళని చంపేస్తాం రూలు పెట్టాలరా అదొకటే మార్గం భోజనం ఏందన్నావరా భోజనం అంటే గుర్తొచ్చిందన్న కిందోళ్ళు మనల్ని భోజనం పిలిచారు అది మర్చిపోయి మందేస్తున్నావు అయితే మనం ఏమైనా తాగుబోతులు వెంటరా తాగి పడిపోవడానికి ఇదిగో ఇక్కడ రెండు పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్నైట్ చెప్పి వచ్చేస్తాం కనిపెట్టరు కదన్నా చావురుగా భలేవాడివే రే నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా ఎలా మేనేజ్ చేసేవాడు ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా గుడ్ మార్నింగ్ ఏమండి ఏంటండి ఈ ఫ్లాట్ మీదేనా ఇది వరకే చూసారుగా బ్యాక్ నుంచి చూశాను ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం నాన్సెన్స్ నిన్నే ఏంటన్నా అలా నడుస్తున్నావు ఇలాంటి అప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి నమస్కారం నమస్తే నీకోసమే ఎదురు చూస్తున్నావు ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది జలుబు చేసిందా క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడే ఇచ్చేస్తుంది దేవత ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు లేటెస్ట్ ఫ్యాషన్ ఈ రంగు బాగుంది మంచి కలర్ అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు ఎవయా వచ్చేసారా నమస్కారం నీకే ఓ నమస్కారం డిజైన్ బాగుంటే పడి కుట్టింది పేపర్ చూసారా అంపైల్లో మటర్ జరిగింది మీ అమ్మాయి చేసిందా మొన్నది బొమ్మకి ఇస్తే ప్రైజ్ వచ్చింది నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది నమస్తే ఏంట్రా అన్నయ్య నువ్వు అన్ని చూసా ఫ్లోరింగ్ మిస్ అయ్యావు మా అమ్మాయి తురిచింది కదా ఇంక లేనా అన్నా దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ శుభ్రత ఎక్కువ అన్నం వడ్డించండి ఆంటీ వడ్డించాను కదా బాబు ఇంకొంచెం వెయ్యమని అడుగుతా లేకలా తినకూడదురా కొంచెం కొంచెం తినాలి పాప ఏం చదువుకుందా ఆంటీ బిఏ చదివింది బాబు మగపిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేశాం మంచి పని చేశారు అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా అంత తెలివైందని తన ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు వాడే ఉద్దేశంతో అన్నాడు పెరిగేనా బాబు దిగిపోద్ది దిగిపోతుందా అంటే పప్పుచారు రుచి పోద్దని మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు 10th పాస్ అవగానే సిగరెట్ ఫెయిల్ అయితే మందు యా ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా మీరు తాగొచ్చారు కదూ అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే ఎలా దొరికేసాం భోజనం కుడిచేత్తో చేసి ఎడచేయి కడుక్కుంటుంటే దొరకరు చేట కొర్చు వెళ్ళం కూర్చొని తిండం హ్యాపీగానే ఉంది కానీ కుంటోడి యాక్షన్ కొంచెం కష్టంగా ఉంది అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకం లేదు మనకి అక్క చేతి పంట అదిరింది కదా బావ మసాలా మాత్రం గోబ గుయ్యి మంది పర్లేదులేరా మొత్తానికి జబ్బు నాటకం మట్టికి ఎరగేస్తాం
ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు, గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడడానికి వీలు, ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా, ఇక్కడ ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు, జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం వీళ్ళే, మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యు రోగుల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని, పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎందడా మనుషులు కాళ్ళు లేని కబూదా? ఈ కేసేదో కొంచెం తేడాగా ఉందే. జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టా ఏరా, నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే చేస్తావు, చెప్పనా? ఇప్పుడే చేసేస్తావు. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి, సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ ఒక్కితే మ్యాటర్. నీ తట్టికి తప్పేసుకుంటా వద్దులే అన్నా. అరే నువ్వు పని చెయ్యి అన్నా, చేరి చూసుకుంటా సరదాగా చల్లగాలి తిప్పు. నేనా? నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. మీటర్ మీటర్ నేను దోస్తానన్నా. అరే తొట్టాం, కాలు మీద కాలేసుకో. కాలు కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టావు అయ్యా, కళ్ళు దుబ్బయ్యా, మీ దగ్గర వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టావు, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకోది లేపరా, ఇంకోది లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 inches కిందికిరా. 2 inches వచ్చానండి. ఆహా, అక్కడ దురద పెడుతుంది గోకోరా. ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా? నొక్కనా మీటర్? నువ్వు గోక గోకుతారయ్యా. అబ్బాబ్బాబ్బాబ్బా, అయ్యే కొద్ది లెఫ్ట్ రారా, అయ్యే సమ్మగుంది కొంత స్లో స్లో. రైట్ 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 రా. ఏరడమి కరణంగం తొలి పాలికే కందమే కందామే అమ్మా అమ్మా ఈడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైముకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తింటానికి పేషెంట్ లాగ్ చేస్తున్నాడా? అరే చెత్త, ఎక్కడికి ఎక్కడికండి? ఆడి చంపేస్తాను. ఆడ నిన్నని మాట్లాడాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు వాడు, చంపేస్తాడు. తలుపులు, ఆడి విషయం బయట పెట్టామనుకో మన విషయం బయటపడుతుంది. అబ్బా, నా ఆవేశాన్ని ఆవిరి చేసావు కదరా. అమ్మా అమ్మా అని పిలిచిన అమ్మాని పిలిచిన ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. కంట్రోల్ కంట్రోల్ తలుపులు. నెమ్మది నెమ్మదిగా రే. ఇంత అర్ధరాత్రి పూట బయటకు ఎందుకు వెళ్ళారు సార్? ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో, నాకు కాలు లేవు కదా, పని చేయరా. నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాల్ కట్ట కట్ట కట్ట. అంటే అన్న, ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి అన్న? ఓకే ఓకే ఓకే, నువ్వు పక్కెళ్ళు పక్కెళ్ళు. ఒరేయ్, నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారగా నా కాళ్ళు నొక్కోరా. నువ్వెంత రుద్దినా తైలం దండగా తప్ప కాళ్ళు రావమ్మా. ధాతుపుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, 1 లీటర్ బాదం పాలు, 5 కిలోలు జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంతక్కర్లేదులేమ్మా, మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుంది? ఏంటి ఆ సింహాద్రి గారు ఏమన్నా డాక్టరా? ఎగస్ట్రాలు చేస్తున్నావు ఏంట్రా? నొక్కాలా మీటర్? నొక్కనా? నొక్కేనా మీటర్? చెప్పరా, నువ్వు నొక్కేది అటు చూడరా.
జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి. మోహిని అక్కడ పని చూడు. అయ్యర్ సింహాద్రి ఇలాంటి జబ్బుకి ఏదో వైద్యం చేస్తట. చేని వద్దండి, వృధాశ్రమ కాలు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పోసిన అన్నమాట. మన అత్తిలిబెత్తం బిత్తర వైద్యంతో అరగంటలో రేసి పరిగెత్తాడు. అది రే తలుపులు వస్తున్నా వస్తున్నా. అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా. అది ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలి. లేదు నాయన. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సింది. సరే, చినగంజాం పెదగంజాం చీరాల బాపట్ల నెల్లూరు చిన్నూరుపేట నరసరాపేట సత్తెనపల్లి పీక పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళల్లో బ్రేక్ పడి ఉంటుంది. అదే రెండు అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు, ఆనంద పరవశమప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారగాడు కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాక కాళ్ళు వచ్చాయి. అయితే కాదు ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గానీ రేపు చూసుకుందాం పదరా. పద అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా బాగా. ట్రై చేయించేందుకు?